బాధను తగ్గించగలుగుతాం. ఉదువు తుఫాను వచ్చింది, అందరికంటే ముందు నేనే వెళ్ళా. విశాఖపట్నంలో 10 రోజులున్నా, అందరికీ సహాయం చేసిన తర్వాత, తిరిగి వాళ్ళ ముఖంలో నవ్వు చూసిన తర్వాత, ఆనందం చూసిన తర్వాత తిరిగి హైదరాబాద్కు వచ్చా ఆ రోజు. ఈరోజు నేను అడుగుతున్నా, ఈ ప్రభుత్వం ఉంది కాలువల తొవల, మురికి కాలువలో మట్టి తీల, నీళ్ళు వచ్చాయి, కాలువలు పొలాలన్నీ కలిసిపోయి 4 రోజులుంటే చేతికొచ్చే పంట మొత్తం నీటి పాలైపోయే పరిస్థితి వచ్చింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ప్రభుత్వ వైఫల్యం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ముఖ్యమంత్రి వస్తాడు, హెలికాప్టర్లు తిరుగుతాడు, హెలికాప్టర్లో తిరిగితే కనపడుస్తుంది తమిళ్ళు. నేను 2 రోజులు ఊరూరికి తిరిగాను, మీ బాధను అర్థం చేసుకున్నాను. కానీ ఓసారి బాధ, నిస్సహాయ స్థితి, ఏమీ చేయలేకపోయానని బాధపడ్డాను తప్ప, అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే మీ ముఖంలో ఆనందం చూసే వరకు మీ దగ్గర నేను ఉండేవాడిని, చేసేవాడిని. ఇలాంటి ఒక వ్యవస్థ కాదు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు ఇచ్చాడు, ఒక్కడికి ఉద్యోగం వచ్చిందా?